హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్మార్ట్ శైలి వీడియోస్. ఇప్పుడు మనం ఒక మంచి స్నాక్ ఐటెం ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. అది కారం శనగపప్పు. క్రిస్పీగా మంచిగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు శనగపప్పును తీసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వాష్ చేసుకున్న తర్వాత మనం ఒక 2 కప్స్ వాటర్ను యాడ్ చేసుకుని ఇవి ఈ పప్పుని మంచిగా నానబెట్టుకోవాలి. ఈ పప్పు మంచిగా ఒక 3 అవర్స్ పాటు నానాలన్నమాట. పప్పు మంచిగా నానిన తర్వాత చూడండి, మనం చేతితో పట్టుకుంటే బద్ద అలా సకానికి నలగాలన్నమాట. అప్పుడే పప్పు మంచిగా నానినట్టు అనమాట. ఇలా నానిన పప్పుని మనం ఒక క్లాత్ పైన వేసి మొత్తం వాటర్ పోయేంత వరకు దీన్ని ఆరబెట్టుకోవాలన్నమాట. బాగా డ్రై అయిపోవాలి, అప్పుడే క్రిస్పీగా వస్తుంది అనమాట శనగపప్పు, లేకపోతే మెత్త మెత్తగా ఉంటుంది లోపలంతా. చూడండి, ఇలా మంచిగా మనం క్లాత్తో మొత్తం అంతా కూడా వెట్ చేసుకోవాలి. చూడండి, నా చేతికి ఇప్పుడు తడంటుకోలేదు. చూడండి, అంతవరకు డ్రై అవ్వాలన్నమాట మన శనగపప్పు. ఇలా డ్రై అయింది మనం వేపుకుంటే క్రిస్పీగా వస్తుంది అనమాట. పెర్ఫెక్ట్గా వస్తే మనం ఈ కారం శనగపప్పు నమ్కిన్ చాలా చాలా బాగుంటుంది. మనం ముందుగా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఇలా ఒక స్ట్రైనర్ తీసుకోవాలన్నమాట. ఇలా స్ట్రైనర్లో మనం శనగపప్పును వేపుకుంటే అది నూనెలోంచి తీయడానికి మనకు ఫ్రీగా ఉంటుంది అనమాట. మంట హీట్ ఎక్కాక మనం ఒక కప్పు శనగపప్పుని వేసుకోవాలన్నమాట. ఇలా స్ట్రైనర్లో పెట్టుకుని వేసుకుంటేనే ఈజీగా ఉంటుంది ప్రాసెస్. చూడండి, బాగా నురగొస్తుంది మనం శనగపప్పు వేసినప్పుడు. ఈ నురగ అంతా పోయేంత వరకు వేపుకోవాలన్నమాట. చూడండి, నెమ్మది నెమ్మదిగా నురగ తగ్గుతుంది కదా, ఇంకొంచెం వేగాలన్నమాట మన శనగపప్పు. చూడండి, ఇప్పుడు చూడండి, మన నోట్లో వేసుకుంటే మన పంటికి తగినట్టు క్రిస్పీగా ఉండేంత వరకు వేపాలన్నమాట. చూడండి, ఇలా మొత్తం వేపుకున్న తర్వాత మనం ఒక టిష్యూ ఉన్న దాంట్లోకి ఇది మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఇలాగే మనం నెక్స్ట్ మిగిలిన శనగపప్పును కూడా ఇదే స్ట్రైనర్లో వేసుకుని మంచిగా క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన శనగపప్పుని మళ్ళీ టిష్యూ ఉన్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం టిష్యూని తీసేయాలన్నమాట. టిష్యూని తీసేసి మనం ఇందులోకి శనగపప్పులోకి కొంచెం కారం ఉప్పు యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఉప్పు, కొంచెం కారం సరిపోతాయి. ఇష్టపడే వాళ్ళు చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఉప్పు కారం యాడ్ చేశాను. తర్వాత మొత్తం మిక్స్ చేసుకుని మనం చూడండి, మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇది ఒక 8-8 కంటైనర్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది అనమాట. ఒక గ్లాస్ జార్ని తీసుకుని అందులోకి శనగపప్పును మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. చాలా చాలా క్రిస్పీగా ఉంటుంది. మన ఇంట్లోనే హైజీనిక్గా రెడీ చేసుకోవచ్చు ఈ కారం శనగపప్పుని. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ అండ్ షేర్. Thanks for watching.